విద్యుత్ సబ్స్టేషన్లలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఆపరేటర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. సర్కారిచ్చే జీతంలో కాంట్రాక్టర్లు కోతలు పెడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కాంట్రాక్టర్లకు సపరేట్గా ఎన్పీడీసీఎల్ కమిషన్ ఇస్తున్న చిన్న ఉద్యోగుల నుంచి కమిషన్లు వసూలు వస్తుండటం వివాదాస్పదంగా మారింది. విద్యుత్ సరఫరాలో ఎలాంటి సాంకేతిక లోపం రాకుండా సబ్స్టేషన్లలో నిరంతరం సమీక్షించే ఆపరేటర్లకు వేతనాలు సరిపడా అందడం లేదు. ఈ అమౌంట్స్ లో కాంట్రాక్టర్లు కమిషన్లు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో కలిపి మొత్తం 138 విద్యుత్ సబ్స్టేషన్లున్నాయి. వాటి మెయింటెనెన్స్ ను ఎన్పీడీసీఎల్ అధికారులు కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, భద్రాచలం డివిజన్లకు సంబంధించి 4 కాంట్రాక్టర్లు సబ్స్టేషన్లను నిర్వహిస్తున్నారు. రూల్ ప్రకారం ప్రతి సబ్స్టేషన్ లో 4 ఆపరేటర్లుండాలి. అయితే మొత్తం 138 సబ్స్టేషన్లుండగా 112లో 324 మంది ప్రైవేట్ ఆపరేటర్లు, మిగిలిన 26 సబ్స్టేషన్లలో 78 మంది డిపార్ట్మెంట్ సిబ్బంది పనిచేస్తున్నారు. ఆయా సబ్స్టేషన్ల ఆపరేటర్లకు ఎన్పీడీసీఎల్ నెలకు 12,107 రూపాయలు, వాచ్మెన్లకు 8,357 రూపాయలు చెల్లిస్తోంది. సబ్స్టేషన్ల నిర్వహణపై 2 ఏళ్లకోసారి అగ్రిమెంట్ జరుగుతుండగా కాంట్రాక్టర్లకు 10 నుంచి 15% వరకు కమిషన్ ఉంటుంది. అయితే కాంట్రాక్టర్లు మాత్రం ఆపరేటర్ల వేతనాల్లో కోతలు పెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ యొక్క కాంట్రాక్టర్లు మాకు ఇవ్వాల్సిన డబ్బుల్లో కోత విధిస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలుసు, అయినా మౌనం వాటిస్తున్నారు. ఎవరు వాటలు వాళ్ళకి పోతున్నాయి. జీతాలు రాక 6 నెలలు 4 నెలలు 3 నెలలు అవుతున్నా మేము పోయి కలుస్తున్నా చెప్తా అంటున్నారు. ఇంతవరకు మా జిల్లాలో ఎక్కడ కూడా కాంట్రాక్టర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టిన సందర్భాలు లేవు. అధికారులు ఎవరు స్పందించడం లేదు. ప్రైవేట్ ఆపరేటర్ల వేతనాల్లో కోతలు పెట్టి కాంట్రాక్టర్లు 1 కోటి రూపాయల దాకా నొక్కేస్తున్నారని అంటున్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని సబ్స్టేషన్లలో ఉన్న 324 ప్రైవేట్ ఆపరేటర్ల జీతాల్లో 2 నుంచి 3 వేల దాకా కట్ చేస్తున్నారని చెప్తున్నారు. వాచ్మెన్ల నుంచి కూడా 1,000 రూపాయలు కోత విధిస్తున్నారని కొందరు ఆపరేటర్లు వాపోతున్నారు. ఇదేంటని అడిగితే బెదిరిస్తున్నారని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు జీతాలు కూడా సక్రమంగా రావట్లేదు. 3 నెలలు 4 నెలలు ఆపుతున్నారు మాకు జీతాలు. అందులో రిటర్న్ పేమెంట్ కట్ చేస్తున్నారు. మేము ఎందుకనని జీతాలు కట్ చేస్తున్నాం అని అడిగితే అవసరం లేదని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో వేరే విధంగా కూడా ఎన్నో చిత్రహింసలకు గురి చేస్తున్నారు. మమ్మల్ని డైరెక్ట్ పేమెంట్ ఇస్తూ మాకు రెగ్యులర్ చేయాలని మేము ఎప్పటి నుంచో కోరుకుంటున్నాము. ఆపరేటర్ల జీతాల్లో కోతల వెనుక అధికారులపైన ఆరోపణలున్నాయి. గతంలో ఆపరేటర్లకు బ్యాంక్ ఖాతాలో జీతాలు వేశాకే కాంట్రాక్టర్లకు బిల్లులు చేయాలని రూల్ పెట్టారు. కానీ ఇప్పుడు అధికారులు అలాంటిదేం పట్టించుకోవట్లేదు. కొందరు ఆపరేటర్లతో 2 అకౌంట్లు కూడా ఓపెన్ చేయించినట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల ఏటీఎం దగ్గర పెట్టుకుని అదే కాంట్రాక్టర్ జీతం వేసి మరి ఆ జీతాన్ని తీసుకుని మీకు 6,000 7,000 చేతులు పెట్టి ఇదే మీ జీతం అనే దులుపుకునే కాంట్రాక్ట్లు ఈరోజు ఈ వ్యవస్థ నడుస్తుంది. మరి ఈరోజు సబ్స్టేషన్ ఆపరేటర్ల మినిమం వచ్చేసి రోజు కూలు కూడా కాకుండా 8,000 రూపాయలతో ఇలా సబ్స్టేషన్ ఆపరేటర్ బతుకుతారంటే అది ఎలా బతకాలి? అధికారులు మాత్రం సబ్స్టేషన్లలో జీతాలు సక్రమంగానే చెల్లిస్తున్నామని అంటున్నారు. కాంట్రాక్టర్లు ఈపీఎఫ్ మాత్రమే కట్ చేస్తున్నారని, కమిషన్లు తీసుకోవడం లేదని చెప్తున్నారు. అలాంటి ఆరోపణలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచిస్తున్నారు. మ్యానింగ్ అండ్ మెయింటెనెన్స్ సబ్స్టేషన్లలో కాంట్రాక్ట్ ద్వారా ఒక్కొక్క ఆపరేటర్ కి 12,107 రూపాయలు, వాచ్మెన్ కి 8,350 రూపాయలు చెల్లించడం జరుగుతుందండి. దీంట్లో ఈపీఎఫ్ ఈఎస్ఐ కింద కాంట్రాక్టర్ ఆల్రెడీ అడ్వాన్స్ పేమెంట్ చేస్తారు కాబట్టి ఆ 2 అమౌంట్స్ ఆపరేటర్ శాల నుంచి వాళ్ళు కట్ చేస్తారు. ఒకవేళ అట్లా వాళ్ళు ఎక్కువ కట్ చేసినట్లయితే మా దృష్టికి తీసుకొస్తే ఆపరేటర్లు తప్పనిసరిగా వారిపై చర్యలు తీసుకుంటాం. కాంట్రాక్ట్ నిర్వహణకు కమిషన్ తీసుకుంటున్నా తిరిగి జీతాల్లో కూడా కోతలు పెట్టడం అన్యాయం అంటున్నారు ఆపరేటర్లు. యాజమాన్యం ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.